రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి ఆఫీసులోకి వరద నీరు చేరుతోంది. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాత్కాలికంగా రేకుల షెడ్ వేసి వార్డులు ఏర్పాటు చేశారు. షెడ్ ఏర్పాటు చేసినా వర్షపు నీరు చేరడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గన్నేరువరం పోలీస్ స్టేషన్ చుట్టూ వరద నీరు చేరింది. అటు అద్దె భవనంలో ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయంలోకి వరద నీరు చేరింది. దీంతో కార్యాలయం బయట నిల్చున్నారు అధికారులు. ఇక నిజామాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో వేల్పూర్లో చెరువు కట్ట తెగిపోవడంతో రోడ్డు డివైడర్ మీది నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లోకి సైతం వరద నీరు చేరింది. దీంతో కార్యాలయాల నుండి బయటకు వచ్చారు అధికారులు. మరోవైపు వేల్పూర్ మైనార్టీ హాస్టల్ చుట్టూ వరద నీరు చేరింది. దీంతో పిల్లల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. అట్లా అతను జూమ్ జూమ్ తీసి తీసేసుకుంటా తీసేసుకుంటా అతనే చూసుకోలేక జూమ్ ఉంది బాబు.